నీళ్ళిస్తున్నటువంటి ప్రాజెక్టుకు 37 మోటార్లు ఉంటే ఒక్క మోటార్ స్టార్ట్ చేసి రంగభారమూరు రంగారెడ్డి పూజ చేసిండు అంటే ఎంత తోకే బాస్. ఈ కేసీఆర్ ఒక్కసారి మనం అంతం చేసుకో. స్ప్రింక్లర్లు లేవు, ఎలాంటి వ్యవసాయ పనిముట్లు లేవు, ఎలాంటి సబ్సిడీ ఇత్తనాలు లేవు. ఇవాళ నానో ఎరువుల ద్వారా, నీమ్ కొట్టిన ఎరువుల ద్వారా, యూరియా ద్వారా రైతుల యొక్క పెట్టుబడి తగ్గాల, ఆదాయం పెరగాల, వాళ్ళ ప్రొడక్షన్ పెరగాలనేటువంటి ఒక లక్ష్యంతో రైతుల యొక్క మేలు కోసం ఒక పెద్ద ఎత్తున ఒక మార్పు తేవడానికి ఒక ప్రణాళిక బద్ధంగా ఇలా దేశవ్యాప్తంగా రైతుల పక్షాన నరేంద్ర మోదీ గారు ముందుకు పోతా ఉన్నారు.